టీ20 వరల్డ్ కప్ లో ఒక పెను సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను 18 పరుగుల తేడాతో సిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ 16 ఓవర్లకు కూడా వికెట్ పోకుండా మంచిగా పట్టణ చెప్ చేశారు. ఓపెనర్లు అయినటువంటి గులీబ్ అండ్ ఇబ్రాహీం వీళ్ళిద్దరూ మొదటి వికెట్కు 118 పరుగులు జోడించారు. ఆ టైంలో స్టోనీస్ వికెట్ తీసేసి శుభారంభాన్ని ఇచ్చాడు. ఈ మ్యాచ్లో మొదట బౌలింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా చెత్త ఫీల్డింగ్తో భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్లో నిజంగా చాలా వేస్ట్ అనిపించింది ఆస్ట్రేలియా ఆ ఫీల్డింగ్ అయితే మీ బౌలింగ్ కూడా తేలిపోయినట్టు అనిపించేది. ఎందుకంటే 118 పరుగుల పార్ట్నర్షిప్ ఇచ్చినంటే ఇంతవరకు గతంలో శ్రీలంక ఇలా నమోదు చేసింది, ఇక తర్వాత ఆఫ్ఘనిస్తానే ఇంత భారీ పార్ట్నర్షిప్ నమోదు చేయడం అంటే నిజంగా ఔరా అనిపించారు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో తర్వాత ఆడమ్ జంప పుంజుకున్నాడు. ఓవరాల్గా నిర్ణీతమైన 20 ఓవర్లకు గాను ఆఫ్ఘనిస్తాన్ 148 గాను 6 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఇద్దరు మంచిగా ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లో ఆడమ్ జంపాకు 2 వికెట్లు దక్కగా స్టోనీస్కు 1, అలాగే కమిషన్కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత 149 పరుగుల టార్గెట్ దిగినటువంటి ఆస్ట్రేలియాను ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టం చేసి మొదటి ఓవర్లోనే ట్రావిస్ హెడ్ను అవుట్ చేసి పెద్ద జలకిచ్చాడు. ఆ తర్వాత 3వ ఓవర్లో మార్స్ను అవుట్ చేసి మరింత జలకిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లో అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఆల్రౌండర్ అయినటువంటి గులీబ్ నయీబ్ నిర్ణీతమైన 4 ఓవర్లకు గాను కేవలం 20 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో మ్యాక్స్వెల్ ఒక్కడే 59 పరుగులు చేశాడు. మ్యాక్స్వెల్ ఉన్నంత సేపు వరకు ఆస్ట్రేలియా ఈజీగా గెలుస్తుంది అనిపించేది. ఆస్ట్రేలియాను గులీబ్ నయీబ్ ఎప్పుడు అవుట్ చేశాడో చేతులు ఎత్తేసింది. తీరా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు ఈ మ్యాచ్లో గులీబ్ నయీబ్ బౌలింగ్లో. బ్యాటింగ్లో తేలిపోయినా నయీబ్ బౌలింగ్లో అదర కొట్టేశాడు. నిర్ణీత ఓవరాల్గా ఆస్ట్రేలియా 127 పరుగులకే ఆల్అవుట్ అయ్యేది. ఫైనల్గా 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. అవి ఏంటంటే బెస్ట్ బౌలింగ్ అగెన్స్ట్ ఆస్ట్రేలియాతో ఈ గతంలో ఆస్ట్రేలియన్ మీర్పూర్లో 2014లో 4/11తో చేస్తే తర్వాత ఈ మ్యాచ్ గులీబ్ నయీబ్ 4/20తో అద్భుతం చేశాడు. మోస్ట్ కన్సెక్యూటివ్ విన్స్ ఇన్ టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా 2020 నుంచి 2024 వరకు 8 వరుసగా అవుట్ అయ్యేది. దానికి ఈరోజు మ్యాచ్ బ్రేక్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు. తర్వాత ఇండియాకు కూడా 2012 నుంచి 2014 వరకు వరుసగా 7 గెలిచారు. ఇంకా ఈ సీజన్లో 2 మంచిగానే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో ఉన్నటువంటి హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్రా.